మహాభారతంలో కురుక్షేత్ర సంగ్రామం ప్రారంభం కాబోయే సమయంలో అస్త్ర సన్యాసం చేసిన అర్జునుడికి 18 అధ్యాయాలుగా 700 శ్లోకాలలో శ్రీకృష్ణ పరమాత్ముడు చేసిన జ్ఞానోపదేశమే భగవద్గీత. అటువంటి భగవద్గీతను ప్రవచనాల రూపంలో మీ ముందుకు తెస్తున్న వారు స్వామి పరమానందనాథులు, మైసూర్ అవధూత దత్తపీఠ ఆస్థాన విద్వాంసులు, కనకాభిషేక గ్రహీత, గండపెండేర సన్మానిత, సువర్ణ ఘంటాకంకణ, శ్రీవిద్యా రత్నాకర, శ్రీవిద్యా విశారద, డాక్టర్ క్రోవి పార్థసారథి గారు, అసోసియేట్ ప్రొఫెసర్, శాతవాహన కళాశాల, విజయవాడ. ఆదినాథ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. అగజ ఆనన పద్మార్కం గజాననం అహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. సకుంకుమ విలేపనామళిక చుంబిక స్థూరికాం సమందహసితేక్షణాం సచరచాప పాశాంకుశాం అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమ భాసురాం జపనిధౌ స్మరేదంబికాం. హ్రీంకారాసన గర్భితా నలశిఖాం సౌక్లీం కళాబిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం పరసుధాం దౌతాం త్రినేత్రోజ్వలాం. వందే పుస్తకపాశమంకుశధరాం సద్భూషితాం ఉజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయ ముదీరయేత్. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. శ్రీ గురుభ్యో నమః. మహాభారతం లక్ష శ్లోకాలతో రాయబడినటువంటి పంచమ వేదం. ఈ మహాభారతంలో లేనటువంటి విషయం అనేది ఏదీ లేదు. అందుకే దీన్ని పంచమ వేదము అన్నారు. ఈ మహాభారతంలో పాండురాజు కుమారులైనటువంటి పాండవులు తమ దయాదులైనటువంటి కౌరవుల చేతిలో జ్యూత క్రీడలో ఓటమి పాలై అరణ్యవాసము అజ్ఞాతవాసము ముగించుకున్న తర్వాత తమ రాజ్యభాగం తమకివ్వవలసింది అని శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి రాయబారిగా పంపారు. రాజ్యభాగం కాదు కదా, సూది మన మోపినంత చోటు కూడా ఇవ్వను అన్నాడు సుయోధనుడు. యుద్ధం నిశ్చయమైపోయింది.
కురుక్షేత్ర సంగ్రామానికి నాంది పలికింది. అయితే ఉభయపక్షాలు కూడా యుద్ధ సన్నాహాలు పూర్తి చేసినాయి. ఆ సమయంలో వ్యాసభగవానుడు ధృతరాష్ట్రుని దగ్గరికి వచ్చి, నాయన, భయంకరమైనటువంటి ఈ మహాయుద్ధాన్ని నువ్వు చూడాలి అనుకున్నట్లయితే నీకు దివ్యమైనటువంటి చక్షువులను నేను ప్రసాదిస్తాను, ఆ దివ్య చక్షువులతో నువ్వు జరగబోయేటటువంటి ఈ యొక్క కురుక్షేత్ర సంగ్రామాన్ని నువ్వు చూడవచ్చును అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి ధృతరాష్ట్రుడు, మహర్షి, కులనాశనమైపోయేటటువంటి ఈ హత్యాకాండను నా కళ్ళతో చూడాలి అని నేను అనుకోవటం లేదు, ఆ యుద్ధమంతా తిలకించాలి అనేటటువంటి ఆశ నాకు ఏమాత్రమూ లేదు, కానీ ఆ యుద్ధాన్ని గురించినటువంటి విశేషాలు మాత్రం తెలుసుకోవాలి అనే కోరిక నాకున్నది అన్నాడు. అప్పుడు వేదవ్యాసుడు సంజయుడికి దివ్య దృష్టిని ప్రసాదించి ధృతరాష్ట్రుడితో అంటూ ఉన్నాడు, ధృతరాష్ట్ర, ఈ సంజయుడు యుద్ధంలో జరుగుతూ ఉన్నటువంటి వృత్తాంతం అంతా కూడా నీకు వినిపిస్తాడు, యుద్ధంలో జరిగేటటువంటి ప్రతి సన్నివేశాన్ని కూడా ఇతడు ప్రత్యక్షంగా చూడగలుగుతాడు, వినగలుగుతాడు, అతడు తెలుసుకోగలుగుతాడు. ముందు గాని వెనక గాని, పగటిపూట గాని, రాత్రి ఎందు గాని, రహస్యమైనటువంటి ప్రదేశములందు జరిగినటువంటి విషయాలు గాని, ప్రకటితమైనటువంటివి గాని, క్రియారూపంగా పరిణమించినవి గాని, మనస్సులో అనుకున్నవైనా సరే, అన్ని విషయాలు కూడా ఈ సంజయుడికి తెలుస్తాయి. ఒకటి కాదు, ఈ ప్రాంతంలో జరిగేటటువంటి ప్రతి విషయము కూడా సంజయుడికి కళ్ళకట్టినట్టుగా కనిపిస్తుంది, అతనికి విషయమంతా కూడా పూర్తిగా తెలుస్తుంది. ఇతనికి తెలియనిది అంటూ ఈ ప్రాంతంలో ఏమీ ఉండదు. కాబట్టి అక్కడ జరిగేటటువంటి విషయాలన్నీ కూడా నీకు కావలసినటువంటి సమయంలో ఈ సంజయుడు నీకు వివరిస్తాడు. ఈ సంజయుడు యుద్ధభూమి అంతా తిరుగుతూ ఉంటాడు, కానీ ఆ యుద్ధంలో పరస్పరము వేసుకునేటటువంటి అస్త్రాలు గాని శస్త్రాలు గాని ఇతన్ని ఏ రకంగానూ కూడా బాధించవు, దేనివల్ల కూడా ఇతనికి ఏ రకమైనటువంటి హాని జరగదు అని చెప్పి, నాయనా ధృతరాష్ట్ర, ఏది ఏమైనప్పటికీ యుద్ధంలో ధర్మమే జయిస్తుంది అని వ్యాసభగవానుడు వెళ్ళిపోతాడు. సరే అనుకున్న ప్రకారం కురుక్షేత్ర సంగ్రామం ప్రారంభమైంది. 10 రోజుల పాటు యుద్ధం జరిగింది. యుద్ధం ప్రారంభం కాగానే ఆ యుద్ధభూమి యొక్క విశేషాలన్నీ కూడా వివరించాడు ముందుగా సంజయుడు. 10 రోజుల పాటు యుద్ధమైపోయింది. భీష్ముడు నేలకి ఒరిగాడు. ఇప్పుడు సంజయుడు ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చి, భీష్మ పితామహుడు నేలకి ఒరిగాడు అన్నటువంటి విషయాన్ని వివరించాడు. ఇదంతా కూడా మహాభారతంలో 13వదైనటువంటి భీష్మ పర్వంలో జరుగుతుంది. సంజయుడు చెప్పినటువంటి మాటలు విన్నటువంటి ఆ ధృతరాష్ట్ర మహారాజు చాలా బాధపడ్డాడు, దుఃఖించాడు. తన పెద్ద తండ్రి కురువృద్ధుడు అయినటువంటి భీష్ముడు
నేలకి ఒరిగాడు అన్నటువంటి మాటను విన్న ఆ ధృతరాష్ట్రుడు చాలా బాధపడ్డాడు. అలా విపరీతంగా దుఃఖించినటువంటి వాడై ఇప్పుడు సంజయుణ్ణి అడుగుతూ ఉన్నాడు, సంజయ అసలు ఏం జరిగిందయ్యా, యుద్ధం ఎలా ప్రారంభమైంది, ఆ యుద్ధం యొక్క విశేషాలన్నీ కూడా నాకు పూర్తిగా వివరించవలసింది అన్నాడు. అప్పుడు సంజయుడు కురుక్షేత్ర మహాసంగ్రామంలో ఇరు పక్షముల వారి యొక్క వ్యూహ రచన అంతా కూడా వివరించాడు. ఆ మాటలు విన్నటువంటి ధృతరాష్ట్రుడు, ఇలా కాదయ్యా, అసలు ప్రారంభం నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి అన్ని విషయాలు కూడా సమిస్తరంగా నాకు వివరించవలసింది అని అడిగాడు. ఆ మాటలు విన్నటువంటి సంజయుడు ఇప్పుడు ఆ యుద్ధభూమిలో జరిగినటువంటి విషయాలన్నీ కూడా ధృతరాష్ట్రుడికి వివరించడం ప్రారంభించాడు. ఇలా భగవానుడు అర్జునుడికి బోధించినటువంటి ఆ గీతనంతా కూడా సంజయుడు జరిగింది జరిగినట్టుగా, ఉన్నది ఉన్నట్టుగా ధృతరాష్ట్రుడికి వివరించాడు. ఇది ఈ 18 అధ్యాయాలుగా ఉన్నటువంటి భగవద్గీత. అయితే మనం అసలు ఈ భగవద్గీతను ఎందుకు చదవాలి, దీంట్లో ఉన్నటువంటి మహాత్మ్యం ఏమిటి అనేటటువంటి విషయాన్ని ముందుగా ఒకసారి చూడాలి. ఈ భగవద్గీత అనేది సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్య వాణి. దీని యొక్క మహిమ అపారము అపరిమితము అయినటువంటిది. భగవద్గీత యొక్క మహిమను గనక సంపూర్ణంగా వర్ణించాలి అంటే ఆదిశేషుడు కాదు కదా, సాక్షాత్తు పరమశివుడికి కూడా శక్యం కానటువంటిది, అటువంటి గొప్ప మహాత్మ్యం కలిగినటువంటిది ఈ భగవద్గీత. దీని గురించి పురాణాల్లో ఇతిహాసాల్లో ఇలా అనేక చోట్ల కీర్తించబడింది. ఈ భగవద్గీత అనేది సమస్త వేదాల యొక్క సారం, సర్వశాస్త్రమయీ గీత అని మహాభారతంలో చెప్పడం జరిగింది. అంటే ఈ భగవద్గీత అనేది సకల శాస్త్ర శోభితము అని మనకు అర్థమవుతూ ఉన్నది చూడండి. అలాగే గీతా సుగీతా కర్తవ్య కిమన్యై శాస్త్ర సంగ్రహై యా స్వయం పద్మనాభస్య ముఖ పద్మాత్ వినిసృత అంటాడు భీష్మపర్వంలో. ఈ శ్లోకం చెప్పబడింది అంటే ఈ గీత అనేది సాక్షాత్తు పద్మనాభుడైనటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క ముఖ పద్మం నుంచి వెలువడింది. అటువంటి గీత యొక్క మహాత్మ్యాన్ని వర్ణించటం అనేది మన తరం కాదు అసలు. అంత గొప్ప మహాత్మ్యం ఉన్నటువంటిది ఈ భగవద్గీత. మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి అంటే గీత కన్నా కూడా పవిత్రమైనటువంటిది అనేది ఏదీ లేదు ఈ చరాచర జగత్తులో. మనం సామాన్యంగా చెబుతూ ఉంటాం చూడండి, సమస్త పాపాలను హరించేటటువంటిది పరమ పవిత్రమైనటువంటిది గంగానది అని. ఈ గీత అనేది ఆ గంగ కన్నా కూడా పవిత్రమైనటువంటిది. గంగలో స్నానం చేసినటువంటి వాడు తాను ముక్తి పొందుతాడు, అతడి యొక్క పాపాలన్నీ కూడా హరించకపోతాయి అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. కానీ గీత అలా కాదు. ఈ గీతా పఠనం చేసినటువంటి వాడు తాను తరించడమే కాకుండా
తనతో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తరింపజేస్తాడు. కాబట్టి గంగ కన్నా కూడా ఈ గీత అనేదే పరమ పవిత్రమైనటువంటిది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈ గీత అనేది గాయత్రీ మహామంత్రం కన్నా కూడా శ్రేష్టమైనటువంటిది. ఎందుకని అంటే మనం గాయత్రి మంత్రాన్ని గురించి కూడా చెప్పుకోవడం జరిగింది. గాయత్రి మంత్రాన్ని జపించినటువంటి వాడు, ఆ మంత్రాన్ని ఉపాసన చేసినటువంటి వాడు తనకు తాను ముక్తి పొందుతాడు. కానీ ఈ గీతను పఠించినటువంటి వాడు అలా కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తరింపజేస్తాడు అని ఇందాకే చెప్పుకున్నాం. ఈ కారణం చేతనే ఈ భగవద్గీత అనేది గాయత్రి మంత్రం కన్నా కూడా శ్రేష్టమైనటువంటిది, పరమ పవిత్రమైనటువంటిది. ఇన్ని మాటలు ఎందుకు అసలు? మనం ఒక్క మాటలో ఈ గీత యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పేసి చూడండి. గీత అనే సాక్షాత్తు ఆ భగవానుడి యొక్క నోటి నుంచి వచ్చింది. ఆ భగవానుడే పరమ పవిత్రమైనటువంటి వాడు, అతడే పరమేశ్వర స్వరూపము అనే విషయం మనకందరికీ కూడా తెలిసిందే. కానీ ఈ గీత అనేది ఆ భగవానుడి కన్నా కూడా శ్రేష్టమైనటువంటిది. ఆ భగవానుడే స్వయంగా చెప్పాడు చూడండి, నేను గీతని ఆశ్రయించి ఉంటాను, గీతయే నా నివాసము, ముల్లోకాల్ని పాలించటంలో గీతా జ్ఞానమే నాకు పరమమైనటువంటి సాధనము అన్నాడు. కాబట్టి సాక్షాత్తు ఆ పరమేశ్వర స్వరూపమైనటువంటి శ్రీకృష్ణ భగవానుడే గీతని ఆశ్రయించుకుని ఉంటాను అన్నాడు. అందుచేత గీతా పఠనం గనక చేసినట్లయితే దానివల్ల వచ్చేటటువంటి ఫలితము అనేది మనం చెప్పడానికి మాటలు సరిపోవన్నమాట. అసలు అంత గొప్పదైనటువంటి ఫలితం వస్తుంది ఆ గీతా పఠనం గనక చేసినట్లయితే. అది సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపమైనటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుడి కన్నా కూడా గొప్పది. ఈ విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. భగవద్గీత అనేది జ్ఞాన సాగరం, వివిధమైనటువంటి జ్ఞానాలకు కూడా ఇది అనంతమైనటువంటి భండారము అని చెప్పచ్చు. గీతలో లేనటువంటి విషయం లేదు అసలు. ఇది ఒక జ్ఞాన నిధి, జ్ఞాన భండారం. బాగా పేరున్నటువంటి పండితులు ఉన్నారు చూడండి, పండిత ప్రకాండులు అని అంటూ ఉంటాం మనం. అటువంటి పండిత ప్రకాండులైనప్పటికీ, తత్వదర్శకులైనప్పటికీ, ఏ మహాత్ముడైనప్పటికీ కూడా ఈ గీత యొక్క తత్వాన్ని సమగ్రంగా మనకి వివరించలేరు. అటువంటి గొప్పదైనటువంటి మహాత్మ్యము కలిగినటువంటిది ఈ గీత. దీంట్లో ఉన్నటువంటి తత్వరహస్యాలన్నీ కూడా ఎవరికి తెలుస్తాయి అనంటే, ఇందులో నిగూఢంగా ఉన్నటువంటి ఆ పరతత్వాన్ని పూర్తిగా తెలిసినటువంటి వాడు ఆ భగవానుడు ఒక్కడే. అంతకన్నా ఇంకెవ్వరూ లేరు. ఆ తరువాత చెప్పుకోదగినటువంటి వాళ్ళలో ఈ గీతని సంకలనం చేసినటువంటి వాడు వ్యాస మహర్షి, అలాగే భగవానుడు చెబుతూ ఉంటే విన్నటువంటి వాడు అర్జునుడు. కాబట్టి ఈ గీత యొక్క తత్వం పూర్తిగా తెలిసిన వాళ్ళు ఎవరు అన్నప్పుడు మొట్టమొదట భగవానుడే. ఆ తర్వాత చెప్పవలసి వస్తే వ్యాసుడు, అర్జునుడు. వీళ్ళని తప్పించి ఈ గీతలో ఏమున్నది, దీని యొక్క పరతత్వం ఏమిటి అనేది పూర్తిగా తెలిసినటువంటి వాడు ఈ లోకంలో ఇంకెవరూ కూడా లేరు. ఈ గీత అనేది అనంతమైనటువంటి భావ సముద్రం. ఈ సముద్రంలో గనక మనం మునకలు వేసి అట్టడుక్కి చేరి అక్కడ పరిశోధనలు గనక జరిపినట్లయితే అమూల్యమైనటువంటి రత్నాలన్నీ కూడా దొరుకుతాయి. అలాగే ఈ గీతారత్నంలో గనక పూర్తిగా మునకలు వేసినటువంటి జిజ్ఞాసులు ఎవరైతే ఉన్నారో,
వాళ్ళందరికీ కూడా నిత్య నూతనమైనటువంటి విలక్షణమైనటువంటి భావరత్న రాసులు కోకొల్లలుగా లభిస్తూ ఉంటాయి. మానవుడు భగవంతుని యొక్క సన్నిధి చేరాలి అంటే కర్మ, భక్తి, జ్ఞానము, వైరాగ్యము ఈ నాలుగు కూడా మార్గాలు అని మనం ప్రతిసారి ప్రతి చోట చెప్పుకుంటూనే ఉంటాం. ఇవన్నీ కూడా శాస్త్రాల్లో చెప్పబడినటువంటి మార్గాలు. ఈ మార్గాలు అన్నీ కూడా ఈ భగవద్గీతలో పూర్తిగా వివరించబడ్డాయి. అంతేకాదు ఇక్కడ భగవంతుణ్ణి చేరాలి అంటే త్యాగము అనేది కావాలి అని చెబుతూ ఉన్నాడు. భగవంతుణ్ణి చేరాలి అంటే త్యాగము అనేది కావాలి. త్యాగము అంటే త్యజించుట, వదిలివేయటం. ఏమిటి వదిలివేయాలి? ఈ త్యజించవలసినటువంటి వాటిని ఏడు శ్రేణులుగా మనం విభజించుకోవడం జరిగింది. చూడండి, వీటినే సప్త సోపానాలు అని అంటారు. వీటిలో మొట్టమొదటిది నిషిద్ధమైనటువంటి కర్మలని పూర్తిగా వదిలివేయటం. ఇది మొట్టమొదటి త్యాగం. నిషిద్ధమైనటువంటి కర్మలు అంటే దొంగతనము, వ్యభిచారము, అబద్ధం ఆడటం, మోసం చేయటం, దుర్మార్గం, బలవంతం చేయటం, హింస, తినకూడనటువంటి పదార్థాలన్నీ కూడా తినటం, ఇలా ఇవన్నీ కూడా నిషిద్ధమైనటువంటి కర్మలు. కొన్ని పనులు మనం చేయకూడదు అని చెప్పడం జరిగింది. అవన్నీ కూడా నిషిద్ధమైన కర్మలు. వీటిని ముందుగా వదిలివేయాలి అన్నాడు. అలాగే కామ్యకర్మలను వదిలేయాలి. కామ్యకర్మలు అంటే నాకు ఇది కావాలి అనేటటువంటి కోరికతో చేసేటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని వదిలేయాలి ముందు. అంటే సాధకుడు మమకారాన్ని పూర్తిగా వదిలేయాలన్నమాట. ఇది రెండవ త్యాగం. ఇక మూడవది కనుక చూసినట్లయితే తృష్ణ, దీన్ని సర్వదా త్యజించాలి. ఇది కీర్తి ప్రతిష్టలు, గౌరవము ఇవన్నీ కూడా కావాలి అనుకుంటారు. చూడండి, ఇది తృష్ణ. ఈ తృష్ణ అనేది పూర్తిగా వదిలేయాలి. ఇక నాలుగవది కార్యసాధన కోసం ఇతరులతో సేవలు చేయించుకోవటము అనేటటువంటి పద్ధతిని వదిలేయాలి. ఇక ఐదవది గనక చూసినట్లయితే కర్తవ్య కర్మలన్నింటి యందు కూడా అలసత్వాన్ని వదిలిపెట్టేయాలి, అలాగే ఫలేచ్ఛను కూడా వదిలిపెట్టేయాలి. అసలు కర్తవ్య కర్మలంటే ఏమిటి అనేది అనుమానం వస్తుంది మనకి. మనం చేసి తీరవలసినటువంటి కర్మలు కొన్ని ఉన్నాయి. వాటిల్లో అలసత్వాన్ని వదిలిపెట్టేయాలంటే ఇవి చేయకపోతే ఏంలే, ఇవాటికి మానేద్దాం, రేపు చూద్దాంలే, ఇలా అనుకోకూడదు. ఇవన్నీ కూడా ముందు మనం వదిలేయాలి. ఇవే దైవభక్తి, దేవతారాధన, తల్లిదండ్రులకి, పెద్దలని, వీళ్ళందరినీ కూడా సేవించటం, తపస్సు చేయటం, యజ్ఞయాగాది క్రతువులు చేయటం, ఇవన్నీ కూడా. ఈ కర్మలు చేయటానికి ఏ రకమైనటువంటి అలసత్వం కూడా పనికిరాదు. తర్వాత వాటిని చేసేటప్పుడు ఫలాపేక్షతో చేయకూడదు. ఇక్కడ దాని ఆ కర్మని కనుక మనం చేసినట్లయితే ఏదో ఫలితం వస్తుంది అనేటువంటి భావనని వదిలిపెట్టేయాలి ముందు. ఇది ఐదవది. ఇక ఆరవది ప్రాపంచికమైనటువంటి పదార్థాలన్నింటి యందు, కర్మల యందు కూడా మమత, ఆసక్తి పూర్తిగా చేయించేయాలి. అంటే ధన కనుక వస్తు వాహనాలు, సిరి సంపదలు, భోగభాగ్యాలు,
అన్నింటి మీద కూడా ఈ మమకారాన్ని పూర్తిగా వదిలేయాలి. స్త్రీల మీద మమకారం ఉండకూడదు. భార్యాపుత్రులు, బంధువులు, కీర్తి ప్రతిష్టలు, ఇహలోకానికి సంబంధించినటువంటి ఏ విషయం మీద కూడా మమకారము అనేది పెట్టుకోకూడదు. అది మనం చేయవలసినటువంటి పని ఇక్కడ. ఇది ఆరవ త్యాగం, ఆరవ మెట్టు. ఇక ఆఖరుగా చెప్పబడేటటువంటిది ఏడవ త్యాగం. ఏమిటి ఏడవ త్యాగము అంటే, ప్రాపంచిక శారీరక కర్మలన్నింటి యందు కూడా సూక్ష్మమైనటువంటి వాసనని, అహంభావాన్ని కూడా సర్వదా చేయించేయాలి. ఈ రకంగా లోకంలో అన్నింటినీ త్యాగం చేయాలి అన్నాడైతే అన్ని ఒకసారిగా త్యాగం చేయలేడు కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి ఇలా త్యజించుకుంటూ వెళ్ళిపోవాలి. భగవంతుడి యొక్క సన్నిధి చేరాలి అంటే మార్గం ఏమిటి అంటే త్యాగం ఒక్కటే. అన్నీ వదిలేయాలి, భగవదర్పణంగా వదిలేసేయాలి. అన్నీ కూడా లోకంలో ఏమీ కూడా నావి కాదు, అన్ని పరమేశ్వర స్వరూపమైనటువంటి ఆ పరమాత్ముడివే, ఆ పరాత్పరుడివే. కాబట్టి ఇవన్నీ కూడా నేను ఆయనకే వదిలేస్తున్నాను అనేటటువంటి లక్ష్యంతో వీటన్నింటినీ కూడా ముందు పరిచ్ఛేదించాలి. అలా పరిచ్ఛేదించగలిగినటువంటి వాడే ఆ పరమపదాన్ని చేరుకోగలుగుతాడు. ఈ విషయాన్ని మనం గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. ఎవడైతే వీటి ఎందు అహంకార మమకారాలు ఇంకా అట్టి పెట్టుకున్నాడో, ఐకమైనటువంటి సుఖాల ఎందు అహంకార మమకారాలు కలిగి ఉన్నాడో, వాడు ఎన్ని జన్మలెత్తినప్పటికీ కూడా భగవత్ సాన్నిధ్యం పొందలేడు. ఈ రకంగా భగవంతుడి సన్నిధిని పొందాలి అన్నట్లయితే త్యాగము అనేటటువంటిది ముఖ్యమైనది అని చెప్పాడు. మనం ఈ విషయాన్ని చాలాసార్లు చాలా చోట్ల చెప్పుకుని ఉంటాం, చూడండి. అయితే భగవంతుణ్ణి చేరే మార్గాలు అన్నప్పుడు భక్తి, కర్మ, జ్ఞాన, వైరాగ్యములు అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. ఈ మార్గాలన్నీ కూడా ఈ భగవద్గీతలో విపులంగా వివరించడం జరిగింది. భక్తి ద్వారా తాదాత్మ్య స్థితిని పొందొచ్చు. అలా తాదాత్మ్య స్థితిని పొంది పరమపదం చేరాలి. అయితే ఈ భక్తిలో సగుణ భక్తి అని, నిర్గుణ భక్తి అని మళ్ళీ మనకు అనుమానం వస్తుంది. ఏదైనప్పటికీ పరమేశ్వరుడు సర్వవ్యాపి. ఈ చరాచర జగత్తులో ఉన్నటువంటి ప్రతి జీవి కూడా పరమేశ్వర స్వరూపమే అనేటటువంటి భావనతో మనం గనక ఆ భగవంతుని సేవించగలిగినట్లయితే, ఆ పరమేశ్వరుని సేవించగలిగినట్లయితే, అప్పుడు మనకి తాదాత్మ్య స్థితి అనేది సిద్ధిస్తుంది. అలాగే మనం చేసేటటువంటి కర్మంతా కూడా ఆ పరమేశ్వరుడికే చెందుతుంది అంటూ పరమేశ్వర పరంగానే కర్మ చేయాలి. ఈ జగత్తులో ఉన్నటువంటి ప్రతి వస్తువు, ప్రతి జీవి కూడా ఆ పరమేశ్వర స్వరూపమే. అహం బ్రహ్మాస్మి, నేనే పరమేశ్వర స్వరూపాన్ని, నన్ను మించినటువంటిది ఇక్కడ ఏది కూడా లేదు అనేటటువంటి భావన కలిగి ఉండాలి. ఇదే జ్ఞానం. ఇక ఐహికమైనటువంటి ప్రతి వస్తువుతోనూ, ప్రతి విషయంతోనూ కూడా సంబంధ బాంధవ్యాలు పెట్టుకోకూడదు. అవి మనకి సంబంధించినవి కావు. ఈ రకంగా భావన చేయాలి. ఇదే వైరాగ్యం. ఇలా భక్తి, కర్మ, జ్ఞాన, వైరాగ్యములు అనేటటువంటి దారుల ద్వారా పరమపదాన్ని చేరచ్చు అని భగవద్గీత మనకి బోధిస్తూ ఉన్నది. భగవద్గీతలో సమత్వము అనేది ముఖ్యమైనది. అంటే సమత్వభావము అనేటటువంటిది ప్రముఖమైంది అన్నమాట. భగవత్ప్రాప్తి కావాలి అంటే ఈ సమత్వమే గీటురాయి. ఇక్కడ జ్ఞాన, కర్మ, భక్తి అనేటటువంటి మూడు పదార్థాల యందు కూడా, సాధనాకాలమందు కూడా ఈ సమత్వభావము అనేది కలిగి ఉండాలి అని చెబుతూ ఉన్నాడు. ఈ మూడు మార్గాల ద్వారానే పరమాత్మ మనకి ప్రాప్తిస్తాడు అని కూడా చెబుతూ ఉన్నాడంటే
మానవుడు పరమపదాన్ని అలంకరించగలుగుతాడు అని కూడా చెబుతూ ఉన్నాడు. అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైనటువంటి విషయాన్ని కూడా ఈ భగవద్గీతలో మనకి బోధించడం జరిగింది. సమత్వం కనుక లేకపోయినట్లయితే అసలు సిద్ధి అనేదే లేదు అన్నాడు. అంటే జ్ఞాన మార్గ సాధకుల్లో సమత్వభావం ఉన్నటువంటి వాళ్లే అమృతము అంటే ముక్తికి అర్హులు అని చెప్పారు. ఒకవేళ ఈ సమత్వం కనుక లేకపోయినట్లయితే అసలు వాళ్ళకి ముక్తి అనేది లభించదు అన్నాడు. అలాగే కర్మయోగ సాధకులకు కూడా ఈ సమత్వము అనేది చాలా ముఖ్యమైనది అన్నాడు. భక్తి మార్గంలో సాధన చేసేవాళ్ళకు కూడా ఈ సమత్వము అనేటటువంటి భావాన్ని పెంపొందించుకోవాలి అని చెప్పాడు. వీళ్ళకే కాదు, గుణాతీతుల విషయం చెప్పేటప్పుడు కూడా ఈ సమత్వము అనేటటువంటిది వాళ్లకు కూడా ప్రధానమైందేను అన్నాడు. ఈ రకంగా ఎవరికైనా సరే సమత్వము అంటే సమభావన, ఎవరి పట్ల సమభావన, అన్ని జీవుల ఎల్లా కూడా సమభావన ఉండాలి అని చెబుతూ ఉన్నాడు భగవద్గీతలో. చూడండి, ముందుగా మనుష్యుల్లో ఈ సమత్వము అనేది కావాలి అంటూ ఉన్నాడు భగవద్గీతలో. ఇక్కడ భగవానుడు చెప్తూ ఉన్నాడు, సహృదయులు, మిత్రులు, శత్రువులు, ఉదాసీనులు, మధ్యస్థులు, ద్వేషులు, బంధువులు, సాధువులు, పాపులు, వీళ్ళ అందరి యందు కూడా సమానమైనటువంటి భావం కలిగి ఉండేటటువంటి వాడే అత్యంతమైనటువంటి శ్రేష్ఠుడు అన్నాడు. ఈ రకంగా మానవుల అందరి యందు కూడా సమానమైనటువంటి భావాన్ని కలిగి ఉండాలి అని చెబుతోంది భగవద్గీత మనకి. కేవలము మానవుల యందే కాదు, ఈ మనుషులందరికీ పశువుల ఎడ కూడా సమాన భావం కలిగి ఉండాలి అంటూ ఉన్నాడు. అంటే విద్యా వినయ సంపన్నుడైనటువంటి బ్రాహ్మణుని ఎడ, అలాగే ఒక ఆవు, ఏనుగు, ఎద్దు, కుక్క, ఒక చండాలుడు, వీళ్ళ ఎందు అందరి ఎందు కూడా జ్ఞాని అయినటువంటి వాడు సమానమైనటువంటి దృష్టి కలిగి ఉండాలి అంటూ ఉన్నాడు. చూడండి, మానవుల అందరి యందు సమానమైనటువంటి దృష్టి కలిగి అందరి యందు సమత్వాన్ని కలిగి ఉండాలి, సమాన భావాన్ని కలిగి ఉండాలి, అందరినీ సమానంగా చూడాలి అని చెబుతూ ఉన్నాడు. అలాగే మానవులకి పశువులకి కూడా తేడా అనేది ఏమీ లేదు అని చెబుతూ ఉన్నాడు. ఒక మానవుడి యందు ఏ రకమైనటువంటి భావనైతే నీకున్నదో అదే రకమైనటువంటి భావన ఒక పశువు యందు కూడా ఉండాలి. ఒక ఆవు, ఒక ఏనుగు, ఎద్దు, ఎలిక, అలాగే ఒక కుక్క యందు కూడా అదే రకమైనటువంటి భావనని ప్రసరింప చేయాలి అంటూ ఉన్నాడు ఇక్కడ. అంటే సర్వజీవుల యందు కూడా ఈ సమాన భావాన్ని మనం చూపాలి అంటూ ఉన్నాడు. ఇక్కడ భగవానుడు అర్జునుడికి ఈ గీతను ఉపదేశిస్తూ 6వ అధ్యాయంలో అంటాడు, ఓ అర్జున, సమస్త ప్రాణులను కూడా తనతో సమానంగా చూసేటటువంటి వాడు, సుఖ దుఃఖాలు అన్నీ కూడా సమానంగా భావించేవాడు అయినటువంటి యోగి ఎవడైతే ఉన్నాడో అతడు పరమ శ్రేష్ఠుడు అని చెబుతూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ పరమశ్రేష్ఠుడు అనేటటువంటి పదానికి అర్థం ఏమిటి అంటే, ఈ చరాచర జగత్తులో ఉన్నటువంటి 84 లక్షల రకాలైనటువంటి జీవరాశిని కూడా ఒకే రకంగా తనతో సమానంగా చూడగలిగేటటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో అతడు పరమశ్రేష్ఠుడు. అంతేకాదు, అన్ని రకాలైనటువంటి భావాల్ని కూడా సమానంగా చూడగలగాలి.
అంటే సుఖ దుఃఖాలన్నీ కూడా ఒకే రీతిగా చూడగలగాలి. అలా చూసినటువంటి వాడు పరమశ్రేష్ఠుడు. సంతోషం కలిగినప్పుడు పొంగిపోకూడదు, అలాగే దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోకూడదు. ఇలా ఏ రకమైనటువంటి ఒడిదుడుకులు కూడా లేకుండా ఉండేటటువంటి వాడే స్థితప్రజ్ఞుడు అని చెబుతూ ఉన్నాడు. అతడే పరమశ్రేష్ఠుడు. 12వ అధ్యాయంలో అంటాడు, శత్రువులయందు మిత్రువులయందు కూడా ఒకే భావాన్ని కలిగి ఉండాలి, అలాగే మానవమానాలయందు పూర్తిగా ఒకే భావాన్ని కలిగి ఉండాలి, శీతోష్ణములయందు సుఖ దుఃఖములయందు ఈ రకంగా అన్ని రకాలైనటువంటి ద్వంద్వములయందు కూడా సమభావాన్ని కలిగి ఉండాలి. అలా ఉండేటటువంటి వాడే పూర్తిగా నా భక్తుడు అని చెప్పబడతాడు అంటున్నాడు ఇక్కడ. అంటే ఈ చరాచర జగత్తులో ఉన్నదంతా ఒకటే పరమేశ్వర స్వరూపము. ఈ విషయాన్ని ఇక్కడ చెబుతూ ఉన్నాడు భగవానుడు గీతలో. చూడండి, నిరంతరము ఆత్మభావన కలిగి ఉండేటటువంటి వాడు సుఖ దుఃఖాలను రెండింటినీ కూడా సమానంగా భావిస్తాడు. అలాగే మామూలుగా ఉండేటటువంటి రాయిని లౌకికమైనటువంటి దృష్టిలో చాలా విలువైనది అని చెప్పేటటువంటి రత్నాన్ని, ఈ రెండింటినీ కూడా ఒకే రకంగా భావన చేస్తాడు. అంతేకాదు, ఇనుప ముక్కకి బంగారానికి రెండింటికి మధ్యన ఏ రకమైనటువంటి తేడా కూడా చూపడు. అన్నింటియందు కూడా సమానమైనటువంటి భావన కలిగి ఉంటాడు. ఇది ఇక్కడ గీతలో చెప్పినటువంటి విషయం. ఇదే మనకి సామ్యవాదము అని కూడా ప్రస్తుతం మనకి చెబుతూ ఉన్నారు. చూడండి, అందరినీ సమానంగా చూడాలి, ఇదే సామ్యవాదము అని చెబుతూ ఉన్నారు ప్రస్తుతం. అటువంటి సామ్యవాదం అంతా కూడా ఎప్పుడో చెప్పినటువంటి ఈ యొక్క భగవద్గీతలో భగవానుడు ఉపదేశించాడు. ఇప్పుడు వీళ్ళు చెబుతున్నటువంటి సామ్యవాదం ఏమిటి అంటే కేవలం మనుషులందరూ కూడా సమానంగా ఉండాలి అని చెబుతూ ఉన్నారు. కానీ ఆ రోజున భగవానుడు అలా చెప్పలేదు. 84 లక్షల రకాలైనటువంటి జీవరాశి అంతా కూడా ఒకటేను అని చెప్పాడు. కేవలం మనుషులే కాదు, మానవులతో పాటుగానే పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు అన్నీ కూడా సమానంగానే ఉన్నాయి అన్నాడు. అందరినీ స్వభావంతోనే చూడాలి అన్నాడు. అటువంటి వాడు మాత్రమే నా భక్తుడు అని చెప్పాడు. అటువంటి వాడు మాత్రమే మోక్షం పొందటానికి అర్హుడు అని చెప్పాడు. అలాగే సుఖ దుఃఖాలు, శీతోష్ణాలు అనేటటువంటి అన్ని స్థితులను, అన్ని ద్వంద్వాలను కూడా సమానంగా చూడగలిగినటువంటి వాడు మాత్రమే మోక్షానికి అర్హుడు అని కూడా చెప్పాడు. ఈ రకంగా భగవద్గీతలో సామ్యవాదాన్ని కూడా బోధించడం జరిగింది. ఇంకా చెప్పాలి అంటే జీవుల యొక్క గుణ కర్మలని అనుసరించి వాళ్ళకి ఉత్తమ, మధ్యమ, అధమాగతులు ప్రాప్తిస్తాయి అని చెప్పి గీతలో చెప్పారు. మనకి సామాన్యంగా అనుమానం వస్తూ ఉంటుంది. చూడండి, ఎవరో ఒక వ్యక్తి యోగ సాధన చేస్తూ ఉన్నాడు, అలా సాధన చేస్తూ చేస్తూ మధ్యలో మరణించాడు. ఇలా మరణించినటువంటి వాడి యొక్క స్థితి ఏమిటి అనేది మనకు అనుమానం వస్తుంది. అంటే మరో జన్మ కనుక అతను పొందినట్లయితే అతని యొక్క యోగం అనేది భ్రష్టమైపోతుందా? మళ్ళీ ఆ మరుజన్మలో అతడు యోగాన్ని ఎక్కడి నుంచి ప్రారంభించాలి, మళ్ళీ మొదలు నుంచా, లేకపోతే ఎక్కడి వరకు నేర్చుకుని ఆపాడో అక్కడి నుంచి ప్రారంభించాలా? ఇచ్చే అనుమానాలు అనేకం వస్తాయి మనకి. వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పాడు భగవద్గీతలో. యోగభ్రష్టులైనటువంటి వాళ్ళ గతి ఏమిటి అనే విషయాన్ని ఈ భగవద్గీతలోని 6వ అధ్యాయంలో చెప్పాడు, 40 నుంచి 45 శ్లోకం దాకా. ఈ యోగ భ్రష్టులు ఏమవుతారు? స్వర్గాది లోకాలన్నీ పొంది అక్కడ సుదీర్ఘకాలం సుఖాలన్నీ కూడా అనుభవించి
ఆ తర్వాత పవిత్రులైనటువంటి సంపన్న కుటుంబంలో వాళ్ళు జన్మిస్తారు, లేదా స్వర్గాది లోకాలు చేరకుండానే నేరుగా యోగుల కుటుంబంలో జన్మించి పూర్వజన్మలో చేసినటువంటి అభ్యాసం వల్ల మళ్ళీ యోగ సాధన అనేది చేసి పరమగతి పొందుతారు అని చెప్పి ఇక్కడ 6వ అధ్యాయంలో 40 నుంచి 45వ శ్లోకం దాకా వివరించడం జరిగింది. అలాగే భగవద్గీతలో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఇంకా చెప్పడం జరిగింది. ఏమిటి అంటే మొట్టమొదటి అసలు గుణాలు. గుణాలు అంటే మనం 3 గుణాలు ఉన్నాయి అని చెప్పి మనకి శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి, సత్వరజస్తమో గుణాలు. వీటినే మనం గుణత్రయము అని అంటాం, సాత్విక రాజస తామస గుణాలు అని చెప్పి ఈ 3 గుణాలని ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఇందులో స్వార్థము అనేది లేకుండా మమత అనేది లేనటువంటి భావన అదే సత్వగుణం లేదా క్రియ. స్వార్థము నేను నాది అనేటటువంటి ఏ రకమైనటువంటి రాగము అనురాగము లేకుండా ఉండేటటువంటివే సత్వగుణం. ఆ భావనతో చేసే క్రియలు కూడా సత్వగుణ ప్రధానమైనటువంటివే. మరి ఇటువంటి కర్మలు ఆచరిస్తే వచ్చేటువంటి ఫలితం ఎవరికి పెడుతుంది? ఈ కర్మల వల్ల వచ్చేటటువంటి ఫలితం అంతా కూడా భగవంతుడికే చెందుతుంది, అంతేగాని సాధకుడికి చెందదు. ఇక 2వది రజోగుణం. లోభము, స్వార్థము, ఆసక్తి వీటితో కూడినటువంటి భావన, కర్మ ఈ 2 కూడా రాజసములు అనబడతాయి. ఏదైనా ఒక కర్మ కనుక చేసినట్లయితే ఫలాపేక్షతో చేసేటటువంటి కర్మంతా కూడా రాజసమైనటువంటి కర్మ. నాకు ఏదో ఫలానా ఫలితం కావాలి కాబట్టి నేను ఈ కర్మను చేస్తూ ఉన్నాను అని సంకల్పం చెబుతూ ఉన్నాడు చూడండి, అటువంటి కర్మంతా కూడా రాజసమైనటువంటి కర్మ. మరి దీని యొక్క ఫలితం ఏమిటి అసలు? సుఖప్రాప్తి. సుఖము అంటే ఇక్కడ క్షణికమైనటువంటి సుఖము అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఐహికమైనటువంటి సుఖము, లౌకికమైనటువంటి సుఖము అంటే ఈ రాజసమైనటువంటి కర్మలు నిర్వహించటం వల్ల సాధకుడికి సిరి సంపదలు, భోగభాగ్యాలు, పదవులు, అధికారము ఇవన్నీ కూడా లభించడం జరుగుతుంది. ఇక 3వది తమోగుణం. ఈ తమోగుణంలో ఉండేటటువంటిది ఏమిటి? విపరీతమైనటువంటి ధోరణి. తమోగుణము అంటే ఏది చేసినప్పటికీ కూడా విపరీతంగానే ఉంటుంది. హింస, మోహము వీటితో కూడినటువంటి భావన, లేదా ఈ భావనతో కూడి మనం చేసేటటువంటి కర్మలు. అయితే ఇటువంటి కర్మలు చేయటం వల్ల మనకు వచ్చేటటువంటి ఫలితం ఏమిటి అని ఒక్కసారి కనుక మనం ఆలోచించినట్లయితే వీటి వల్ల మనకు వచ్చేది కేవలము అజ్ఞానము, దుఃఖము అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి కర్మలు 3 రకాలుగా ఉన్నాయి. అసలు గుణాలు 3 రకాలు. ముందు సత్వరజస్తమో గుణాలు. ఈ గుణాలను భావన చేస్తూ అంటే సత్వగుణాన్ని భావిస్తూ మనం కర్మ కనుక చేసినట్లయితే ఈ కర్మ వల్ల వచ్చేటటువంటి ఫలితం అంతా కూడా భగవంతుడికే చెందుతుంది. రజోగుణాన్ని భావన చేస్తూ మనం చేసేటటువంటి కర్మంతా కూడా మనకే ఉపయోగిస్తుంది, అయితే దానివల్ల క్షణికమైనటువంటి ఫలితం కలుగుతుంది. 3వది తమోగుణం. ఈ తమోగుణం
భావన చేస్తూ మనం కర్మ గనక చేసినట్లయితే దానివల్ల అజ్ఞానము దుఃఖము ఈ రెండు మనకి బాగా కలుగుతాయి. మోహము దుఃఖము అంటాం వీటిని, అజ్ఞానము దుఃఖము. ఇలా మూడు రకాలైనటువంటి ఈ కర్మల యందు ఈ గుణాలు కలిసినటువంటి కర్మలతో వచ్చేటువంటి ఫలితాన్ని చెబుతూ ఆ కర్మల మధ్యన ఉండేటటువంటి భేదాలన్నీ కూడా ఈ భగవద్గీతలో వివరించడం జరిగింది. ఇక్కడ మోక్షం కావాలి అన్నట్లయితే సాధకుడు గుణాతీతుడు కావాలి అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకని అంటే పరమేశ్వరుడు గుణాలకు అతీతమైనటువంటి వాడు, నిర్గుణుడు, గుణాలు ఏవి కూడా లేనటువంటి వాడు, గుణాలకు అతీతమైనటువంటి వాడు. కాబట్టి ఏ రకమైనటువంటి గుణము లేనటువంటి వాడు, అటువంటి స్థితికి చేరినవాడు మాత్రమే మోక్షానికి అర్హుడు. ఇట్లా ఈ గీతలో చాలా విషయాలు చెప్పారు. అలా ఈ విషయాల్ని చెబుతూ గీతలో అంటాడైనా ఈ భగవానుడు చెప్తాడు మనకి, ఆచరణ కాదయ్యా, ఆచరణ కన్నా ముందు అసలు భావము అనేటటువంటిదే ప్రధానము అని. మనసా వాచ కర్మణ, ఇది కదా మనం చెప్పేది. ఏదైనా ఒక పని చేసినట్లయితే మనసా వాచ కర్మణ, త్రికరణ శుద్ధిగా ఈ పని అనేది పూర్తి చేయాలి అంటూ ఉన్నాం మనం. త్రికరణాల్లోనూ ముందు కావాల్సింది ఏమిటంటే మనసా, మనసా అంటే భావన. ముందస్సలు నువ్వు భావన చేయి, యద్భావం తద్భవతి. నువ్వు ఏదైతే దేన్నైతే భావన చేస్తూ ఉన్నావో అదే జరుగుతుంది. నువ్వు మంచి జరగాలి అని భావన చేస్తే మంచే జరుగుతుంది, చెడు జరగాలి అని భావన చేసినట్లయితే చెడే జరుగుతుంది. కాబట్టి నువ్వు ఏది భావన చేయాలి, యద్భావం తద్భవతి, ఏది భావన చేస్తే అదే జరుగుతుంది, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఆచరణకి ప్రాముఖ్యత, భావానికి ప్రాముఖ్యత అన్నప్పుడు ఆచరణ కాదయ్యా, ముందు భావానికే ప్రాముఖ్యత. ఈ విషయాన్ని భగవానుడు నొక్కి ఒక్కాణించాడు ఈ గీతలో అనేక చోట్ల. అంతేకాదు భగవద్గీతలో అనేకమైనటువంటి విషయాలు చెప్పారు అన్నాం. ఈ గీతలో భగవంతుడు తనను కూర్చి వేద వైద్యుడిగా, ఈ వేదాలన్నీ కూడా ప్రకటించినటువంటి వాడుగా, వేద విధుడుగా పేర్కొని వేదాల యొక్క మహాత్మ్యాన్ని ఇంకా 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 ఎక్కువగా చెప్పాడు. ఈ చరాచర జగత్తు అంతా కూడా అశ్వత్థ వృక్షంతో పోల్చి ఈ వృక్షం యొక్క తత్వాన్ని సమూలంగా తెలుసుకున్నటువంటి వాడే యథార్థంగా వేదాల యొక్క రహస్యాన్ని తెలిసిన వాడవుతాడు అన్నాడు. ఇక్కడ మనం నిజంగా చెప్పుకోవాలి అంటే ఈ జగత్తు యొక్క స్వరూపము, జగత్ కారకుడైనటువంటి ఆ పరమాత్మ యొక్క తత్వము, ఈ రెండూ కనుక తెలుసుకున్నట్లయితే అదే వేదముల యొక్క పరమార్థం. ఇది ఇక్కడ భగవానుడు చెప్పినటువంటి విషయం. జగత్తు యొక్క స్వరూప తత్వము అంటే, జగత్తు యొక్క స్వరూపము అంటే జగత్తు యొక్క తత్వం, ఈ జగత్కారకుడైనటువంటి పరమాత్మ యొక్క తత్వం, ఈ రెండింటినీ తెలుసుకోవడమే వేదాల యొక్క పరమార్థము అన్నాడు భగవానుడు. ఈ విషయం 15వ అధ్యాయంలో చెప్పాడు. అట్లాగే 13వ అధ్యాయంలో వేదాల ద్వారా విభాగపూర్వకంగా తెలుపబడినటువంటి విషయాన్ని నేను నీకు తెలియజేస్తూ ఉన్నాను అంటాడు. ఈ రకంగా తన యొక్క ఉపదేశం అంతా కూడా వేద ప్రమాణంతో సాగించాడు ఇందులో భగవానుడు. అంతేకాదు త్రయీ విద్య,
అంటే ఋగ్వేజ సామవేదాలు మూడు ఉన్నాయి కదా, ఆ మూడు కూడా తన యొక్క స్వరూపము అని తెలియజేసి ఆ వేదాల యొక్క ప్రాముఖ్యతని ఇంకా పెంచాడు. ఈ వేదాలన్నీ కూడా తన ద్వారానే బయటకు వచ్చినాయి, ప్రకటితములైనాయి అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ ఈ గీతలో రెండు సార్లు చెప్పాడు పరమాత్ముడు. మూడో అధ్యాయంలోనూ 17వ అధ్యాయంలోనూ కూడా ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. అలాగే పరమాత్మ సాధన కోసమని అనేక మార్గాలు ఈ వేదంలో చెప్పబడ్డాయి అన్నాడు. కొందరు అజ్ఞానులైనటువంటి వాళ్ళు కేవలము భోగాలు పొందటానికి, సుఖాలు అనుభవించడానికి ఏ ఏ మార్గాలు ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని మాత్రమే ఈ వేదాల్లో చెప్పారు అని అనుకుంటారు. అలా కాదు, పరమాత్మని పొందేటటువంటి సాధనాలు కూడా ఈ వేదంలో చెప్పబడ్డాయి అన్నాడు భగవానుడు. అంటే మోక్ష ప్రాప్తి కావాలి అంటే అది ఏ రకంగా జరుగుతుంది, ఏ రకంగా మోక్ష ప్రాప్తి కలుగుతుంది అనే విషయాన్ని కూడా ఈ వేదాలు చెబుతున్నాయి అంటున్నాడు భగవానుడు గీతలో. ఈ విధంగా భగవానుడు వేదాల్ని పరిపూర్ణంగా ఆదరణ చేస్తూ సకామ పురుషుల్ని వేదవాద రహితులు అని చెప్పి, వివేక శూన్యులు అని చెప్పి అన్నాడు. అంటే కేవలము ఐకమైనటువంటి సుఖాలు మాత్రమే కోరుతూ ఉంటారు చూడండి వాళ్ళందరినీ కూడా, వేదవాద రహితులు అన్నాడు. వాళ్ళకి వేదం మీద పెద్దగా నమ్మకం లేదు అన్నాడు. కేవలము ఐకమైనటువంటి సుఖాల మీదే వాళ్ళకి ఈ కోరికంతా కూడా ఉన్నది అన్నాడు. అలాగే వీళ్ళు వివేక శూన్యులు అని చెప్పాడు. ఈ విషయాన్ని వివరిస్తూ వేదాలు గుణత్రయ కార్యరూపాలైనటువంటి సంసారిక భోగాలని, వాటి సాధనాలని కూడా ప్రతిపాదిస్తూ ఉన్నాయి. అటువంటి భోగాలయందు ఆసక్తి రహితుడు కావటానికి ప్రయత్నం చేయాలి అంటూ, అర్జున అటువంటి ఆసక్తులయందు నువ్వు భోగాలయందు సుఖాలయందు కూడా ఆసక్తి రహితుడు కావాలి అని చెప్పి అర్జునుడికి ఉపదేశించాడు. అట్లాగే వేదత్రయం అంటే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, ఈ వేదాల్లో చెప్పినటువంటి ధర్మాలన్నీ కూడా ఆశ్రయించేటటువంటి ఈ కామ్య పురుషులు ఉన్నారే, అంటే ఐహికమైనటువంటి భోగములందు ఆసక్తి కలిగినటువంటి వీళ్ళు మాటి మాటికి జనన మరణ చక్రంలో అలా పడి గిరగిరా తిరుగుతూ ఉంటారు అని చెబుతూ ఉన్నాడు. ఈ రకంగా వేదంలో ఇహము పరము రెండు కూడా చెప్పబడ్డాయి. ఐహికమైనటువంటి వాంఛలన్నీ కూడా, ఈ కోరికలన్నీ కూడా తీర్చుకోవాలి అంటే ఏ పద్ధతిలో ఉపయోగించాలో చెప్పాయి వేదంలో. అలాగే మోక్ష సాధన కావాలి అంటే ఏ పద్ధతిలో ఉపయోగించాలి అనే విషయం కూడా చెప్పబడింది. కానీ సాధకుడైనటువంటి వాడు, విజ్ఞుడైనటువంటి వాడు, వివేకవంతుడు ఎప్పుడు కూడా కామ్యానికి ఉపయోగించేటటువంటి ఈ పద్ధతులన్నీ కూడా ఛేదించాలి, వాటిని మీరు తీసుకోవద్దు. మోక్షం గనక కావాలి అన్నట్లయితే ఐహికమైనటువంటి కోరికలు తీర్చే ఈ పద్ధతులన్నీ కూడా మీరు వదిలివేయండి అని చెప్పి భగవానుడు గీతలో ఉపదేశించడం జరిగింది. ఈ రకంగా భగవద్గీతలో ఒక్క విషయం కాదు, అనేకానేక విషయాలను గురించి ప్రస్తావించడం జరిగింది. సాక్షాత్తు పరమేశ్వర స్వరూపమైనటువంటి ఆ భగవానుడే శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి తన నోటితో చెప్పినటువంటి ఆ మాటలే భగవద్గీత అని చెప్పబడ్డాయి. భగవద్గీత అంటే భగవంతుని చేత చెప్పబడినటువంటి గీత అని
భగవంతుడు ఎవరు అంటే, భగవంతుడు భగము అంటే సుఖాన్ని ఇచ్చేటటువంటిది, సుఖాన్ని ఇచ్చేవాడు ఎవరు అంటే పరమేశ్వరుడు. ఇక్కడ గతంలో కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం చూడండి, సుఖము అనేది రెండు రకాలుగా ఉన్నది, ఒకటి క్షణికమైనటువంటిది, రెండవది శాశ్వతమైనటువంటిది. క్షణికమైనటువంటిది అంటే ఐకమైనటువంటి సుఖాలని కూడా క్షణికమైనటువంటి సుఖాలు, ఇవన్నీ కూడా దుఃఖాలకి హేతువులు అని కూడా గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం మనం. ఇక రెండవది శాశ్వతమైనటువంటి సుఖము. శాశ్వతమైనటువంటి సుఖము అంటే ఏంటిది? ఇదే శాశ్వతమైనటువంటి ఆనందము, పరమానందము, బ్రహ్మానందము అని చెప్పబడుతూ ఉన్నది. ఈ బ్రహ్మానందము అంటే తైత్తిరీయ ఉపనిషత్తులో చెప్పారు చూడండి ఆనందవల్లిలో, అది బ్రహ్మానందము అంటే ఈ లోకంలో అన్నీ ఉన్నటువంటి వాడు, అంటే వయస్సులో ఉన్నటువంటి వాడు, ఆరోగ్యం ఉన్నటువంటి వాడు, బలం ఉన్నటువంటి వాడు, వేద వేదాంగాలు అన్నీ కూడా పూర్తిగా అధ్యయనం చేసినటువంటి వాడు, అనుభవించాలి అనే కోరిక ఉన్నటువంటి వాడు అయినటువంటి సత్పురుషుడు అనుభవించేటటువంటి ఆనందాన్ని మానుషానందము అని అన్నారు. ఇటువంటి మానుషానందానికి కొన్ని రెట్లు ఉన్నది ఆ యొక్క బ్రహ్మ పొందేటటువంటి ఆనందం. ఎన్ని రెట్లు ఉన్నది? ఒకటి పక్కన 17 సున్నాలు పెడితే ఎంతవుతుందో అన్ని రెట్లు ఉన్నది అన్నాడు. ఈ లోకంలో మానవుడు పొందేది మానుషానందం, ఆ మానుషానందానికి ఒకటి పక్కన 17 సున్నాలు చేర్చినట్లయితే ఎన్ని రెట్లు అవుతుందో అన్ని రెట్లు ఉంటుంది పరబ్రహ్మానందము అన్నాడు. అదే ఆ పరబ్రహ్మ పొందేటటువంటి ఆనందం. పరమేశ్వరుడు, ఆ పరాత్మరుడు పరబ్రహ్మ ఎప్పుడూ కూడా అటువంటి ఆనందంలో మునిగి తేలుతూ ఉంటాడు. అదే చిదానంద స్వరూపము. ఈ విషయాన్ని మనం గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం. అటువంటి ఆనందం పొందాలి అంటే మానవుడు ఏ రకంగా సాధన చేయాలి అనే విషయాన్ని వివరించింది ఈ యొక్క భగవద్గీత. అందుకే ఇది ఉపనిషత్తుల సారము అని చెప్పబడుతూ ఉన్నది. కాబట్టి ముందుగా నా గురుదేవులైనటువంటి విరజానందనాథ, సదానందనాథ, సుఖానందనాథులకు నమస్కరించి ఏమీ తెలియనటువంటి నన్ను ఆస్థాన విద్వాంసునిగా నియమించినటువంటి అవధూత దత్తపీఠాధిపతి శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి వారికి సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించి ధర్మ సంస్థాపన కోసం ఏర్పాటైనటువంటి శృంగేరి, పూరి, బదరి, ద్వారక, కంచి పీఠాధిపతులకు నమస్కరించి దేశంలోని వివిధ పీఠాధిపతులు, మఠాధిపతులు, స్వామీజీలు, మాతాజీలు అందరికీ కూడా వందనాలు అర్పించి పరమానందనాథ అనే దీక్షానామం కలిగినటువంటి హరితస గోత్రీకుడనైన క్రోవి పార్థసారథి అనే నేను మొత్తం 18 అధ్యాయాలుగా 700 శ్లోకాలలో ఉన్నటువంటి ఈ భగవద్గీతను ఉపన్యాసాల రూపంలో సీడీగా మీ ముందుకు తెస్తూ ఉన్నాను. గతంలో నేను ప్రవచించినటువంటి ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, లలితాశాస్త్ర భాష్యము మొదలైనటువంటి సీడీలలాగానే దీన్ని కూడా అందరూ ఆదరిస్తారు అని భావిస్తూ పండితులు, భక్తులు, ఉపాసకులు అందరూ కూడా నా ఈ సాహసాన్ని మన్నించి నన్ను ఆశీర్వదిస్తారు అని భావిస్తూ భగవద్గీత ప్రవచనాలను ప్రారంభిస్తూ ఉన్నాను.